టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎందరో భామలు. తమ అందచందాలను నమ్ముకుని హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ భామ కూడా అంతే, హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాకపోతే ఈమె కెరియర్ తొలనాలలో నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీలో అసలు రాణిస్తుందా అని అనుకున్నారు అటు సినీ వర్గంలోని వాళ్ళు, మరియు ప్రేక్షకులు కూడా. కానీ దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుని వెంటనే తన రూటు మార్చుకుంది ఈ భామ. ఇక తన అందచందాలను ఎరగా వేస్తూ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా, దాదాపు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ దూసుకెళ్తోంది. మరి ఇంతలా మాట్లాడుతున్నాను, ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, తన అందచందాలతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయిన పూజా హెగ్డే. అవ్వడానికి కన్నడ భామ అయినప్పటికీ కన్నడ కంటే తెలుగులోనే ఎన్నో సినిమాలు నటించి స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తోంది ఈ భామ. అయితే కేవలం తెలుగులోనే కాకుండా తన కెరియర్ మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇటు తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నటించింది. కాకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అలాంటి ఈ భామ ఇంట ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. మరి దాని వెనుక ఉన్న కారణమేంటి, అసలు ఆ విషాదం ఏంటయా అంటే, పూజా హెగ్డే తన లైఫ్లో ఎంతో ముఖ్యమైన తన బామ్మని కోల్పోయింది. ఇక తన బామ్మ ఇక లేరు అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని తెలియజేయడం జరిగింది. తనకి తన బామ్మ అంటే చాలా ఇష్టమని, తాన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి అని చెప్పింది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పుడు కూడా వెంటనే ఫోన్లు చేసి తను లంచ్ చేసిందా లేదా అని తన గురించి పెట్టించుకునే తన బామ్మ ఇక తనకి ఇంకా ఫోన్ చెయ్యదు అంటూ, తాను తన బామ్మని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ ఓ భావోద్వేగమైన పోస్ట్తో అభిమానులకి ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. ఇకపోతే హీరోయిన్ పూజా హెగ్డే బామ్మ ఆరోగ్య పరిస్థితిలోకి వెళ్తే ఆమె వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలియజేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది అని తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే తమ ఫేవరెట్ హీరోయిన్ ఇంట విషాదం చోటు చేసుకుంది అన్న విషయంతో అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చెందిన సినీ ప్రముఖులందరూ పూజా హెగ్డేకి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ బాధాకరమైన సంఘటన నుంచి మన ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని, మరియు వాళ్ల బామ్మ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.